ఆంధ్రప్రదేశ్లో అమరావతి విషయంలో ఇన్సైడెడ్ ట్రేడింగ్ జరిగింది అంటూ వస్తున్న ఆరోపణలు ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు ఒక్కొక్కటిగా అన్నీ కూడా సంచలనంగా మారుతున్నాయి అమరావతిలో అవినీతి జరిగిందంటూ దాదాపు రెండేళ్ల నుంచి దాన్ని బయటపెట్టే ప్రయత్నం ఏపీ సర్కార్ చేస్తూ ఉంది అయినా సరే ఇప్పటివరకు కూడా ఆ అవినీతి ఏంటి అనేది బయటికి రాని పరిస్థితి ఉంది చంద్రబాబు నుంచి ప్రతి ఒక్కరిని కూడా ఏపీ సర్కార్ టార్గెట్ చేస్తూ వస్తుంది రాజకీయంగా ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారింది మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ మీద కూడా ఏపీ సర్కార్ విచారణ కోసం విశ్వ ప్రయత్నాలు చేసింది అయితే హైకోర్టు ఇచ్చిన షాకుతో ఏపీ సర్కార్ ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళింది ఇదే విషయం మీద దమ్మాలపాటి బంధువులు భారీగా భూములు కొనుగోలు చేశారని ఏపీ ప్రభుత్వం ఆరోపణలు చేస్తూ వచ్చి చివరికి దర్యాప్తు ఆదేశాలు ఇచ్చింది అయితే తాజాగా దమ్మాలపాటి శ్రీనివాస్ కేసులో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్ ఉపసంహరించుకున్నారు ఏపీ ప్రభుత్వ లాయర్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల మీద గతంలో సుప్రీంని ఏపీ ప్రభుత్వం ఆశ్రయించి ఇప్పుడు పిటిషన్ ఉపసంహరించుకుంది పిటిషన్ ఉపసంహరించుకున్నట్టు తెలిపిన ఏపీ ప్రభుత్వ న్యాయవాది హైకోర్టులోనే కౌంటర్ దాఖలకు అనుగుణంగా పిటిషన్ ఉపసంహరించుకున్నామని చెప్పారు ఏడు నెలలైనా ఇంకా పిటిషన్ ఎందుకు దాఖలు చేయాలని ధర్మాసనం ప్రశ్నించగా ఇప్పుడే తమకి తెలివి అన్నట్లుగా లాయర్ సమాధానం ఇచ్చారు అమరావతి భూముల కేసుల్లో గతంలో విచారణ మీద హైకోర్టు స్టే ఇస్తే దాన్ని సుప్రీంలో సవాల్ చేశారు కాగా ఈ కేసులో నాలుగు వారాల్లో విచారణ పూర్తి చేయాలని హైకోర్టు సుప్రీం ఆదేశాలు ఇచ్చింది ఓవరాల్గా దమ్మాడి శ్రీ దమ్మలపాటి శ్రీనివాస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఆయన లాయర్ల మీద గెలిచినట్టుగానే అయిందని దమ్మాలపాటిని సపోర్ట్ చేసేవారు అంటున్నారు రానున్న రోజుల్లో ఈ కేసు ఎలాంటి మార్పులు తిరుగుతుంది ఎటు వెళ్తుంది అనేది ఇంకా వేచి చూడాలి